आपका एएफ न्यूज उर्दू में खैर मकदम है। आज की खबरें। कल गांधी भवन में कांग्रेस कायदीन की जानिब से नरेंद्र मोदी की तस्वीर को चप्पल से मारकर एहतजाज करने पर आज संगारेड्डी में बीजेपी कायदीन ने एक रैली निकालते हुए रुकन असेंबली संगारेड्डी जगारेड्डी के पुतले को चप्पल और झाड़ू से मारते हुए पुतला नजर आतिश किया। స్థానిక ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు చేసింది చాలా దుశ్చర్య. అది ప్రధానమంత్రి మోడీ గారి మీద మర్యాద లేకుండా గౌరవం లేకుండా ఆయన మన ప్రధానమంత్రి అనేవి మర్చిపోయి ఇక్కడ ఆయన కాంగ్రెస్ పనిచేస్తున్నా టీఆర్ఎస్ పనిచేస్తున్నా అర్థమైతే లేదు. కన్ఫ్యూజన్లా ఏం చేయాలి అర్థం కాక రోజు పొద్దున్న లేచి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడతాడు. ఒకరోజు అట్లా అంటాడు, ఓ రోజు కాంగ్రెస్ తీరుతాడు, ఓ రోజు టీఆర్ఎస్ తీరుతాడు. అసలు ఆయన ఏం చేస్తున్నా ఆయనకు అర్థమైతే లేదు. ఎప్పుడు న్యూస్లో ఉండాలని ఒక జిగుత్సా కోరిక అయినా ఎప్పటి నుంచో రాజకీయాలు ఉన్నది, అది అందరూ తెలిసిన విషయమే. కాబట్టి మోడీ గారిని కొడితే నాకేదో టీఆర్ఎస్ కేసీఆర్ ఏమైనా కృషి ఏమైనా చేస్తాడేమో అనుకుంటున్నాడు. ప్రధానమంత్రిని గౌరవించని వ్యక్తి రాజకీయాలకు పనికిరాడు, శాసన సభ్యత్వానికి అసలుకే పనికిరాడు. దయచేసి వెంటనే రాజీనామా చేయి, లేదా మోడీ గారికి క్షమాపణ చెప్పు. ప్రధానమంత్రిని గౌరవించే సంస్కారం లేనని రాజకీయం ఏం చేస్తావు? మేము బీజేపీ పట్టణ శాఖ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇక మా డిమాండ్ ఏంటంటే ఇమీడియట్గా జగ్గారెడ్డి గారు ప్రధానమంత్రి గారికి వెంటనే బహిరంగంగా ప్రెస్ మీట్ క్షమాపణ చెప్పాలి. గౌరవ సంగారెడ్డి శాసనసభ్యులు, మరి ఆయన అంటే ఎంతో అభిమానం అందరికీ నిన్నటిదాకా. మరి నిన్న ఆయన చర్య చూసినట్టయితే ఈయన నిజంగా స్వయం సేవకేనా, బీజేపీ పార్టీల ఓల్మాల్ నేర్చిన వ్యక్తేనా అని అందరికీ డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక క్రమశిక్షణ కలిగిన పార్టీల, ఒక సిద్ధాంతం గల పార్టీల, ఒక హిందుత్వము కాపాడే ఒక ఆర్ఎస్ఎస్ సంస్థలో నువ్వైతే ఏదైతే మెదిలి పెరిగినావో, దాంట్లో నేర్చుకున్నావో, అవన్నీ ఏమైనాయో ఈ రోజు మాకు ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఉన్నాం. నువ్వు ఇటు అయోమయంలుండి మరి ఇటు కాంగ్రెస్ మాట మాట్లాడాలన్నా టీఆర్ఎస్ మాట మాట్లాడాలన్నా ఏం అర్థం కాక మీరు పిచ్చి పిచ్చి ప్రలాపన చేస్తున్నారో వాస్తవానికి మీ యోధాకు తగిన విషయం కాదు, తగిన పద్ధతి కాదు. ఎందుకంటే ప్రపంచ దేశాలు గౌరవిస్తున్న భారత ప్రధానిని పట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఏదైతే చేసినావో నోటి నుంచి అనడానికి కూడా సిగ్గుసేట్ ఉంది. కాబట్టి అలాంటి మాటలు అనదలుచుకోలేము. ఇక ముందు ముందు ఎప్పుడైనా ప్రధానమంత్రి మా నాయకులను, పార్టీని, ఆర్ఎస్ఎస్ను మీరు విమర్శించినట్టయితే ప్రతి విమర్శ ఖచ్చితంగా ఉంటుంది భారతీయ జనతా పార్టీ నుంచి అని హెచ్చరిస్తూ, ఇకనైనా మీరు ఒక్కసారి ఆలోచన చేసుకొని ఏం మాట్లాడితే బాగుంటుంది, ఎట్లా చేస్తే బాగుంటుంది అని ఒక్కసారి ఆలోచన చేసుకొని చేయండి. నలుగురు ఏదో చెప్తే చేస్తే బాగుంటుంది. ఇప్పటికైనా మీరు మీ తప్పును ఒప్పుకొని ప్రధానమంత్రికి క్షమాపణ చెప్పాలని నేను ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను.